బట్టి విక్రమార్క కథలు 9వ సాలబంజిక చెప్పిన కథ. ఎంత మర్చిపోదామన్నా మరపురాని సింహాసన శోభ మనసును వేధిస్తుంటే మళ్ళీ భోజుడు ఇంకొక ప్రయత్నం చేయబోయాడు. అప్పుడు అక్కడ ఉన్న సాలబంజిక, రాజా నీవెలాగూ ఈ సింహాసనం ఎక్కలేవు, చూస్తుంటే అతని కథామృతం వినగోరి నీవు మరలా మరలా ఇక్కడికి వస్తున్నట్లు ఉంది, నీకొక కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగింది. విక్రమార్కుడు దేశాటనం చేస్తూ యోగవేషంలో అడవిలో ప్రయాణిస్తుండగా అతడికి నట్టడవిలో అంబా అన్న అరుపు వినవస్తుంది. క్రూరమృగాలు సంచరించే అడవిలోకి ఆవు ఎలా వచ్చిందని ఆశ్చర్యపోతూ అతడు ఆ దిక్కుగా వెళ్ళాడు. అక్కడ రేగడి మడుగులు నాలుగు కాళ్ళు కూరుకుపోయి పైకి రాలేక అవస్థపడుతున్న గోమాత కనిపించింది. కరుణార్థ హృదయుడైన విక్రమార్కుడు ఆవు పరిస్థితి చూసి చలించిపోయాడు. అయినా దానిని రక్షించటం తన వంటి వీరుడికి ఎంత పని అనుకుంటూ నెమ్మదిగా మడుగులోకి దిగాడు. కాళ్ళు నేలకు అదిమిపెట్టి ఆవు తోకను పట్టుకుని లాగబోయాడు. ఆవు కొంచెమైనా కదలలేదు. ఎంతగా ప్రయత్నించినా ఆవును బయటికి లాగటం విక్రమార్కుడికి సాధ్యపడలేదు. చూస్తుండగానే నలుదిశలా చీకట్లు అలుముకున్నాయి. గుడ్లగోబలు గుహలలో నుంచి బయటికి వచ్చాయి. ఆకాశమంతా మబ్బులతో నిండి గాలివానతో పాటు పిడుగులు కూడా పడసాగాయి. నీరు ఏరులై పారసాగింది. ఇంతటి భయంకరమైన స్థితిలో ఏ మనిషి అయినా భయపడి పారిపోతాడు. కానీ విక్రమార్కుడు బెదరకుండా తన బొంతను ఆవు మీదకు కప్పి రాత్రంతా వర్షంలో గడిపాడు. తెల్లవారిన తర్వాత విక్రమార్కుడు మరలా ఆవును బయటికి లాగేందుకు తన ప్రయత్నాన్ని కొనసాగించసాగాడు. కానీ ఆవు కొంచెం కూడా కదలలేదు. ఇంతలో ఎదురుగా నిప్పులు చెరిగే కళ్లతో ఒక పెద్ద పులి గోరు జుట్టు మీద రోకలిపోటులా ఎదురయ్యింది. సమయం చూసి వారి మీద పడాలని చుట్టూ తిరుగుతూ పెద్దగా గాండ్రించింది. సమయం చూసి పులి వారి మీదకి దుముకింది. కానీ దాని దారికి విక్రమార్కుడు అడ్డుపడ్డాడు. ప్రాణాలకు తెగించి పులితో పోరాడి కత్తితో దాని తల నరికేశాడు. క్షణకాలంలో పులి అక్కడి నుంచి అదృశ్యమయ్యింది. ఆవు కూడా మామూలుగా మడుగు నుంచి బయటికొచ్చి, నేను కామధేనువును, నీ ధైర్యానికి జోహార్లు, నీకేం కావాలో కోరుకో అన్నది. అప్పుడు విక్రమార్కుడు కామధేనువుకు నమస్కరించి, అమ్మా నీవు అన్ని లోకాలకు తల్లి వంటి దానవు, అట్టి నీకు ఈ దుస్థితి ఎలా వచ్చింది అని ప్రశ్నించాడు. అప్పుడు సురభి, రాజా ఒకనాడు ఇంద్రసభలో బృహస్పతితో నారదుడు ఎందరో మహారాజులున్నారు కానీ విక్రమార్కుడంతటి ధీరుడు కృపాళువు లేడు అని చెప్పాడు. అందులోని నిజాన్ని తెలుసుకునేందుకు నిన్ను పరీక్షించమని దేవేంద్రుడు నాకు ఆజ్ఞనిచ్చాడు. ఇదంతా దైవమాయ, నీవు ఈ పరీక్షలో విజయాన్ని సాధించావు, నీకేం కావాలో కోరుకో అన్నది. అప్పుడు విక్రమార్కుడు, దేవి నీ దర్శనం పొందటం వలన నాకు స్వర్గప్రాప్తి కలిగింది, నాకు సకల సంపదలు ఉన్నాయి, వేరే ఏ కోరికలు లేవు అన్నాడు. అతని గొప్పతనానికి మెచ్చుకొని, రాజా ఇంద్రుని ఆజ్ఞ మేరకు నేను నీకు వశమయ్యాను, నన్ను నీతో తీసుకుపో అంది. అలా వారిద్దరూ వెళ్తుండగా దీనావస్థలో ఉన్న ఒక వృద్ధుడు ఎదురయ్యాడు. అందుకు కారణం అడగగా అతడు, రాజా పెద్ద కుటుంబాన్ని పోషించలేక విరక్తితో చావడానికి వెళుతున్నాను అన్నాడు. దానితో విక్రమార్కుడు హృదయం కరిగిపోయి అతడిని ఓదార్చి తన వెంట ఉన్న సురభిని అతడికి దానం చేశాడు. ఇంద్రాది దేవతలంతా వేణోళ్ల పొగిడే వితరణ గుణం విక్రమార్కుడిది, కనుక అతని సింహాసనాన్ని నీవు కోరుకోవడం తగదు, వెళ్ళిపో అంది బొమ్మ. విక్రమార్కుడి గొప్పతనానికి మనసులోనే ఆశ్చర్యపోతూ భోజరాజు వెనుతిరిగాడు.